జై శ్రీరామ్. ఈరోజు గురువారము బాబా సాయిబాబాకు సంబంధించి ఈరోజు బాబా చెప్పిన విధానంగా పేదలకు అన్నదానం ఏ విధంగా అయితే చేస్తే పుణ్యం కలుగుతుందో ఆయన చెప్పిన విధానంగా ఆయన ఆదేశ అనుసారం ఆయనకు అనుసంధం ఆయన చెప్పిన విధంగా పుణ్యం కలిగించుకోవడానికి పేదలకు ఆకలి తీసుకోవడానికి సంబంధించి ఈరోజు ఎవరైతే శ్రీనివాసులు ఉన్నారో ఆయన తరపున బాబాకు సంబంధించి అన్నదానం జరిగింది. ఇలాగా ప్రతి నెల ఒకసారి బాబా అవకాశం కల్పిస్తున్న దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ చెప్పుకుంటున్నా. మరి ఇదే సమయంలో వచ్చే నెల ఇదే ఈ ప్రోగ్రాము జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా బాబాకు మేము విన్నపం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా ఆదర్శం వల్ల, బాబా ఆశీర్వాదం వల్ల, బాబా అనుగ్రహం వల్ల మేము అన్నదానం చేస్తున్నాం. ఆ బాబా ఇప్పుడు 100 అయింది, 200 అయింది, 300 అయింది, అట్లనే 1000 కావాలని మేము కోరి ఇక్కడ చేరి అందరికీ ప్రసాదం లాగా ఇస్తున్నాం. ఏది మా ఇది కాదు, అన్ని బాబా ఆశీర్వాదమే. అన్ని మేము చేసేది పుణ్య కార్యక్రమమే, బాబా ఆశీర్వాదం వల్లనే మేము చేయగలుగుతున్నాము. నా పేరు సాయిరామ్. అందరూ అందరూ నా ఏమన్నా నాది తప్పు ఉంటే క్షమించి మీరు ఆశీర్వాదం ఇవ్వగలరని నా ప్రార్థన. బాబా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అంటే ఇగ్నోర్ చేయదంటే సాయిబాబా గురించి మన అందరికీ తెలుసు. ఆయన చేస్తే పుణ్యము ఆయన ఒకటే అంటాడు. అన్నదానం కన్నా మించింది ఏది లేదంటాడు. మనము మన దగ్గర వచ్చిన రూపాయలో ఆయనకు కనీసము పావులు భాగమైనా కానీ ఆయనకి ఇవ్వాలని చెప్పి మా అందరికీ కోరిక. మీరు కూడా ఎవరైనా కానీ ఇలాగే ఉంటే అన్నదానం అనేది అందరికీ మంచిది, చేస్తే మంచిది. ముఖ్యమైనది ఏంటంటే మా శ్రీనివాస గారు ఫస్ట్ 50 మంది స్టార్ట్ చేసిండు, ఈరోజు 300 మంది వస్తూ ఉండరు. వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి నా ఒక విజ్ఞప్తి.